పరలోకంలో ఉండేది నీతి ప్రేమన దేవుని పిల్లలారా. నీతి ఇలా ఉండకుంటే ఎంత బాగుండు అనుకున్నాం కదా మనం. రండి నాయన పరలోకానికి. ఇదిగో నీతి, నీతి నివసిస్తుంది ఇక్కడ. లోకంలో ఉంటున్న పాపం ఉండదు, లోకంలో ఉంటున్న దుర్నీతి ఉండదు, లోకంలో ఉంటున్న అక్రమము ఉండదు ఇక్కడ. నీతి తప్ప అవినీతికి తావు లేనేలేదు. ఇంకేం కావాలి చెప్పండి ప్రేమన వారలారా. ఈ రాత్రి ఒక్క ప్రశ్న అడుగుతున్నాను, సమాధానం చెప్పగలరా? ఏమండి, పరలోకానికి మేము ఎందుకు రావటం లేదంటే అక్కడ ఇది లేదు అనేది ఏదైనా ఉంటే చెప్పండి. దేవుడు అది కూడా ఏర్పాటు చేస్తాడు ప్రేమన వారిలారా, కానీ మనం రావాలి ప్రేమన వారిలారా. ఆయనకున్న కోరిక పోనీ పరలోకంలో నుండి ఇది లేదు అందుకే మేము రావటం లేదు, అందుకే మేము యేసుక్రీస్తుని నమ్మటం లేదు, అందుకే పరలోకం మీద మాకు ఇష్టం లేదు అనటానికి ఒక కారణం చెప్పండి ప్రేమన వారిలారా. కొన్నిసార్లు మనం కారణం చెప్తుంటాం కదా, అక్కడ నీటి సౌకర్యం లేదండి, అక్కడ ఎయిర్పోర్ట్ సౌకర్యం లేదండి, అక్కడ పవర్ సప్లై సరిగా ఉండదండి, అక్కడ నేల సరిగా లేదండి, ఇదిగో అక్కడ ఆహారపు ఇబ్బందులు ఉండవండి, అక్కడ నీటిలో ఫ్లోరైడ్ ఉందండి అని కొన్ని ప్రాంతాల గురించి చెప్పినప్పుడు కారణాలు చెప్తుంటాం కదా ప్రేమన వారలారు. పరలోకానికి మీరు రాకపోవటానికి, ఇదిగో పరలోకంలో ఇది లేదు అందుకే మేము రావటం లేదనేది ఏదైనా ఉందా? మనం అనుకుంటుంటేనే అన్ని సిద్ధపరిచిన దేవుడు అడిగితే దేవుడు చేయడా? అడిగితే దేవుడు చేయడా? ఈ లోకం శాశ్వతం కాదని మనకు తెలుస్తుంది ప్రేమన వారలారా. మనం కూడా ఈ లోకంలో ఉండలేమని అర్థమవుతుంది ప్రేమన వారలారా. చావటానికే సిద్ధపడుతున్నాం కానీ వెళ్ళటానికి ఎందుకు సిద్ధపడటం లేదు ప్రేమన వారలారా? చావడానికి సిద్ధపడుతున్నాం కానీ మరో లోకానికి వెళ్ళడానికి సిద్ధపడటం లేదు. తుఫాను పట్టినప్పుడు, ప్రాజెక్టులు పొంగుతున్నప్పుడు, లోతట్టు ప్రాంతాల వల్ల సురక్షిత ప్రాంతాలకి ప్రభుత్వం తరలిస్తుంది, వెళ్ళిపోతారు ప్రియమైన వారలారా. ఇక్కడుంటే ప్రమాదం అన్నప్పుడు, ఈ భూమి ఒక ప్రమాదకరమైన స్థలముగా మారిపోయింది, సురక్షితమైన ప్రాంతాలకి తరలించాలి అని దేవుడు మహనీయుడైన యేసుక్రీస్తు ద్వారా ఓ మార్గాన్ని తెరిచాడు. భూమి మీద ఉపద్రవం వస్తుందనగానే మరో ప్రాంతానికి పొట్ట చేత పట్టుకుని వెళుతున్న మనం ఇంకో లోకాన్ని కూడా వెళ్ళాలి కదా ప్రేమన వారలారా. ఇంకొక లోకానికి కూడా మనం వెళ్ళాలి కదా ప్రేమన వారలారా. భూమి మీద అన్నీ అర్థమవుతున్నాయండి, అన్నీ అర్థమవుతున్నాయి. గుజరాత్ భూకంపం వచ్చినప్పటిండి, కర్నూలు పరిసర ప్రాంతాలలో కూడా ప్రకంపనలు వస్తున్నాయి అని వదంతులు పుట్టాయి. అది మధ్యరాత్రి అవటం, సమ్మర్ సీజన్ అవటం, పైన చాలామంది యువకులు చదువుకుంటూ బిల్డింగ్ల మీద పడుకున్నారు. ఒకేసారి మధ్యరాత్రి అరుపులు, భూకంపం భూకంపం అనగానే ఏమీ ఆలోచించలేదండి, బిల్డింగ్ మించి దూకేస్తే గాయాలయ్యాయి. తర్వాత హాస్పిటల్లో నుంచి ఒక తమ్ముడు ఫోన్ చేశాను, కాస్త ప్రార్థన చేయండి అని అన్నాడు. ఏం జరిగింది తమ్ముడు అంటే బిల్డింగ్ మించి దూకేశాను అన్నాడు. బిల్డింగ్ మించి ఎందుకు దూకేశావు, మెట్లు లేవా అన్నాడు. మరి మెట్లు దిగేలోపు కూలిపోతే? చూసారా, భూమి మీద ప్రాణాలను కాపాడుకోవడానికి ఎంత తాపత్రయం. చచ్చే లోకంలో చావకూడదు అనుకుంటున్నాం, చావు లేవు లేని లోకానికి వెళ్ళకూడదు అనుకుంటున్నాం. ఇదేమి విచిత్రం అండి.